సామాన్యమైన ఘీ అని సుబ్బారెడ్డి చెప్తాడు. మా సుబ్బుడు ఎవడు, మన పాత చైర్మన్, మన సుబ్బుడు. మన సుబ్బుడు ఏం చెప్పాడు నిన్న ప్రెస్ మీట్ ఏదో పెట్టాడు, నాణ్యమైన ఘీ నాణ్యమైన నెయ్యిని మేము సరఫరా చేశాము అని అన్నాడు. సరే బాగుంది. పొరపాటున తెలియక ఒక ట్రక్ మనం వాళ్ళు పంపించారు బై మిస్టేక్. అక్కడే వెంకటేశ్వర స్వామి లీలలు కనిపిస్తాయి చూడండి. వెంకటేశ్వర స్వామి లీలలు ఇక్కడే కనిపిస్తాయి. కరెక్ట్గా ఆ ల్యాబ్లోనే టెస్టింగ్ చేశారు ఆ ట్రక్లో. ఏ ట్రక్లో తీసుకొని వచ్చిన నెయ్యి ఆ వెంకటేశ్వర స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది. టెస్టింగ్ చేసింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు, తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, వన్ ఆఫ్ ది నంబర్ వన్ ల్యాబొరేటరీస్ ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనే నంబర్ వన్ ల్యాబ్. ఏమయ్యా ఇదిగో టెస్ట్ రిపోర్ట్, వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టిటిడి వాళ్ళు చేసింది, ఇదిగో రిపోర్ట్ ఒక్కటొక్కటి చూపిస్తాను మీకు అవసరమైందో చెప్తాను. రెండు ఇదిగోండి, ప్రతి యాసిడ్ ప్రతి కాంపోనెంట్ దీంట్లో ఆ మిల్క్ లో ఉండే ప్రతి ఐటమ్ కూడా ఏమేమి ఉన్నాయి, అసలు ఏముంది దీంట్లో ఆ నెయ్యిలో, ప్రతి ఒక్క రిపోర్ట్ 52 ఐటమ్స్ని అనలైజ్ చేసి ఆ మీరు సప్లై చేసిన నెయ్యిని మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. ఫైనల్ రిపోర్ట్ ఎనెక్సర్ 1 ఇది చూడండి, దీన్ని ఫోకస్ చేయండి చెప్తాను. దీంట్లో ఏం రాస్తుందంటే నేను చదువుతాను మళ్ళీ మీకు చూపిస్తా. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ ఇట్ సస్పెక్టెడ్ అడల్ట్రెంట్స్ యాజ్ పర్ ఐఎస్ఓ 1768 2019. అంటే ఈ నెయ్యిలో ఏమేముంది? సోయాబీన్, సోయాబీన్ అంటే తెలుసు కదా, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, చేప నూనె, ఫిష్ ఆయిల్, చేప నూనె, చేప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు. సరే 2-3 పామ్ ఆయిల్, కోకోనట్, పాము ఫ్యాట్. నంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, పామ్ ఆయిల్ అండ్ బీఫ్, గొడ్డు మాంసం, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. నంబర్ 4 లార్డ్, లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. అయి ఏ జంతువులో మనకు తెలీదు, కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు, మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటుంది చెన్నై నుంచి. మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీకు? ఏమా నెల్లూరులో పట్టుకున్నారు లేదా, వేల టన్లు పట్టుకున్నారు, వందల టన్లు. ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది. సరే ఇది ఒక రిపోర్టే కదా, ఇది తప్పు కావచ్చు అన్నారు. ఇదిగోండి సెకండ్ రిపోర్ట్, ఇంకొక రిపోర్ట్ 2AB02364 ఇదిగోండి, నేను క్విక్గా చూపిస్తాను సేమ్ థింగ్. ఇదిగోండి ఇప్పుడు అసలు విషయానికి వస్తాం, ఇది రిపోర్ట్ నెంబర్ 2.
same thing. Fish oil, beef, goddu mausam, animal fat, kullipoyina, sachipoyina, jantuvullu, idi kalipeyarani ee report lo undi. Sare. ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైరీ కానీ ఈ ఘీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం. ఇక్కడ చూడండి ఎస్ వాల్యూ, ఇక్కడేసారి చూడండి ఎస్ వాల్యూ. ఈ ఎస్ వాల్యూ నెయ్యికి ఎంత ఉండాలంటే 95.68 to 104.32 ఉండాలి. ఇక్కడ చూడండి 95.8 to 104.32 అంటే అది స్టాండర్డ్ వాల్యూ, అంటే ఆ రేంజ్కి రావాలా ఈ నెయ్యి. వస్తే మంచి నెయ్యి అయినట్టు. ఎంత వచ్చింది? 19.72. 100 యావరేజ్ వేసుకోండి, 100 ఉండాల్సింది 19.72, అంటే 18% కూడా రాలా. 20% అంటే నాణ్యతలో 20% వరకే ఈ నెయ్యి బాగుందని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకొక శాంపుల్లో 19.77, ఇక్కడ వచ్చి 19.721, ఇదిగోండి 19.77, 100 యావరేజ్ ఉండాల్సింది, అంటే 19% కూడా ఈ నెయ్యి నాణ్యత లేదు. పూర్తిగా గొడ్డు మాంసం, చాప ఆయిల్, చాప నూనె, కుళ్ళిపోయిన జంతువుల్ని వాడారు, ఆ మాంసం వాడారు, దీంట్లో కలిపారనే రిపోర్టు మేము చెప్పటంలా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్తా ఉంది, వాళ్ళ ల్యాబొరేటరీ చెప్తా ఉంది. ఒక శాంపుల్ కాదు, రెండు శాంపుల్స్, ఇంకా కూడా శాంపుల్స్ ఉన్నాయి. ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను రెండే చేయించాను. ఈరోజు మేము అడుగుతున్నాం సుబ్బారెడ్డి, ఒరే సుబ్బుడు, ఎందురా వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా? గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా? వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో, వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా? కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా? ఎంత అపచారం అని అడుగుతున్నా, అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం ఈరోజు. ఇదేనా మీ పాలన? సరే, మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని కొట్టావు, మా అన్ని లూడి ఆశ